సినిమాల్లో బామ్మ క్యారెక్టర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు నిర్మలమ్మ. అచ్చ తెలుగు తిట్లు తిట్టడంలో, అందరినీ నవ్వించడంలో అప్పుడు సూర్యకాంతం గారు, ఆమె తర్వాత నిర్మలమ్మ గారే. 6 దశాబ్దాలుగా బామ్మ పాత్రలను పోషించిన మహానటి. ఆమె జీవితం తెరిచిన పుస్తకం. ఆమె మాట్లాడితే అది వేదంలా వీధి చివరి వరకు వినిపించే తిట్టు. ఆమె తిట్లే ఒక దీవెన. నిర్మలమ్మ గారు 1920 జూలై 18 9వ సంతానంగా బందర్లో జన్మించారు. చదువు పెద్దగా వంటపట్టలేదు, జీవిత పాఠాలు మాత్రం మెదడుకు బాగా పట్టాయి. అందుకే 3వ తరగతి మాత్రమే చదివారు. ఇంట్లో చిన్నపిల్ల కావడంతో గారాభం. చిన్నప్పటి నుంచి నాటకాలంటే బాగా ఇష్టం. ఇంట్లో కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు. కానీ ఆమె నాటకాల్లో తన నటన చూసి ఆమెకు సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఇంట్లో సినిమా అంటే మాత్రం ఇష్టపడలేదు. కానీ తన పంతం మీద, వెండి తెర మీద తాను బొమ్మ వేసుకున్నారు నిర్మలమ్మ. ఒక పాత్ర, దానికి మించిన పాత్ర, అంతకు మించిన పాత్ర, అలా సినిమా సినిమాకు తనను తాను మార్చుకుంటూ నిర్మల అనే పేరును కాస్త నిర్మలమ్మగా మార్చేసుకున్నారు. ముఖ్యంగా ఎస్వి రంగారావు గారికి, చిత్తూరు నాగయ్య గారికి భార్య పాత్రతో పాటు తల్లి పాత్రను కూడా చేశారు. అది వింతే అని చెప్పాలి. అలాగే అల్లు రామలింగయ్య గారికి తల్లిగా చేశారు, భార్యగా కూడా చేశారు. ఇంకా అగ్రనటులు అందరికీ, చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, రాజశేఖర్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇంకా ఎందరికో అమ్మగా, అమ్మమ్మగా, నానమ్మగా, బామ్మగా చేశారు. ఆమె తిట్టినా మాట్లాడినా చుట్టుపక్కల 3-4 వీధుల వరకు వినిపించాలని ఎవరైనా చెప్పారో, లేకపోతే తన పాత్రను పదిలంగా ఉంచుకునేందుకు ఆమెకు ఆమె తీసుకున్న నిర్ణయమో తెలియదు, కానీ ఆమె మాట్లాడినా తిట్టినా చుట్టుపక్కల చాలా దూరం వినిపించేదట. అలా ఆమె స్క్రీన్ పైన తిడుతుంటే నవ్వలేకపోయేవారట జనం. ముఖ్యంగా ఆ శాపనార్థాలు మహా చిలుపుగా ఉంటాయి. సినిమా స్టోరీ రాసేటప్పుడు బామ్మ పాత్ర ఉంటే అది నిర్మలమ్మే అని అనుకునేవారు. సినిమాలో పాత్ర పండాలని తన క్యారెక్టర్ని చాలా ఇంప్రవైజ్ చేసేవారట. నిర్మలమ్మ భర్త గారి పేరు జీవి కృష్ణారావు గారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే జీవి కృష్ణారావు గారు మొదట నిర్మలమ్మని చూసి ఇష్టపడ్డారు. పెళ్లి చూపుల కోసం ఇంటికి వచ్చేశారు. అప్పుడు నిర్మలమ్మ గారు కృష్ణారావు గారికి ఒక కండిషన్ కూడా పెట్టారు, పెళ్ళైన తర్వాత కూడా తను సినిమాల్లో నటిస్తానని. ఆ షరతుకి ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను అని. దానికి కృష్ణారావు గారు కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదంట. ఆ రకంగా వారిద్దరికీ వివాహం జరిగింది. కృష్ణారావు గారు మొదట్లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవారు. మొదట్లో కాస్తంత ఆర్థికంగా ఇబ్బందులు పడినా తర్వాత నిర్మలమ్మ గారు ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. బిజీ అయిపోయారు, చాలా క్యారెక్టర్స్ వచ్చాయి, దాంతో సంపాదన పెరిగింది. ఇబ్బందులన్నీ తీరిపోయి ఆస్తిపాస్తులు బాగానే కూడగట్టుకున్నారు. దాసరి గారి డైరెక్షన్లో చాలా సినిమాలు చేశారు. బలిపీఠం, ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్కి బామ్మ క్యారెక్టర్ చేశారు. తన కెరియర్ ఆఖరి దశలో ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఏ మనిషికైనా కాస్తంత స్థాయి పెరిగేసరికి, ఆస్తిపాస్తులు చేకూరేసరికి పొగరు పెరుగుతుంది. కానీ రవ్వంత కూడా గర్వం లేని మనిషి నిర్మలమ్మ గారు. షూటింగ్ లొకేషన్లో అందరికీ తాను చేత్తో వండిన వంటలన్నీ తినిపించి సంతోషపడేవారు. అలా అందరికీ అమ్మలా ప్రేమగా వడ్డించి అందరూ తింటూ ఉంటే సంతోషపడడంతో అందరూ తన్ని అమ్మ అనే పిలిచేవారు. ఎన్టీఆర్ గారికి, ఏఎన్ఆర్ గారికి, శోభన్ బాబు గారికి, కృష్ణ గారికి, అందరికీ అమ్మ క్యారెక్టర్ని చేశారు. నిర్మలమ్మ కృష్ణారావు గారి దంపతులకు ఎందుకో ఏమో తెలియదు కానీ సంతాన భాగ్యం కలగలేదు. చాలా కాలం ఎదురు చూసినప్పటికీ వారు సంతానాన్ని నోచుకోలేదు. ఆ తర్వాత కవిత అనే ఒక అమ్మాయిని పెంచుకోవడం మొదలుపెట్టారు. కడుపున పుట్టకపోయినా కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమ చూపించారు. ఎక్కడికి వెళ్ళినా ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉండేవారు. ఇంకా తను పెద్దదయ్యింది, పెళ్లి చేశారు. పెళ్లి చేసి చెన్నైకి పంపించేశారు. కానీ తను మాత్రం ఒంటరిగా హైదరాబాద్లోనే ఉండిపోయారు. సినీ ప్రస్థానం ఎంత హాయిగా గడిచిందో ఆఖరి దశ అంత దారుణంగా ముగిసింది. మంచంపై నుండి కదలు లేని పరిస్థితి, అన్నీ మంచం మీదే. బంజారా హిల్స్లో తన బంగ్లాలో ఒక మూల మంచంపై ఉండేవారు. ఆ ఇంటి వాచ్మెన్, అతని భార్య ఆమెకు అన్నీ చూసుకునేవారు. కూతురు కవిత అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉండేవారు. మరి ఆమెకు అక్కడ
తన కుటుంబ పరిస్థితులు సహకరించకో లేకపోతే నిర్మలమ్మ గారు హైదరాబాద్లోనే తను చాలించాలని కోరికనో తెలియదు కానీ మొత్తానికి తల్లి కూతుళ్ళు అలా విడివిడిగానే ఉండిపోయారు. నిర్మలమ్మ గారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. మంచాన పడిన రోజులు చాలా తక్కువ, కానీ తక్కువ రోజులు అయినప్పటికీ చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపారు. అన్నీ మంచం పైనే అన్న రోజుల్లో తన పైన పడిన తినే పదార్థాల కోసం చీమలు తన మీదకు పాకి ఆమెను కరుస్తూ ఉంటే, ఇబ్బంది పెడుతూ ఉంటే కనీసం నోరు తెరిచి ఆ ఇబ్బందిని బయటికి చెప్పలేని స్థితిలో నిర్మలమ్మ గారు బ్రతికారు అని అంటే ఇది చాలా దుర్భరమైన పరిస్థితి అని చెప్పాలి. ఒళ్ళంతా చీమలు కుట్టి బాగా కందిపోయి ఆ బాధను భరించలేక మౌనంగా తనలో తానే ఏడుస్తూ అదే మంచం పైన లేవలేని స్థితిలో తన ప్రాణాన్ని వదిలేశారు. 90 సంవత్సరాలు బ్రతికిన నిర్మలమ్మ గారు 19 ఫిబ్రవరి 2009లో కన్నుమూశారు. నిర్మలమ్మతో తిట్లు తిన్న ఎందరో హీరోలు వచ్చి ఆమెతో తమ జ్ఞాపకాలను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు, ఘన నివాళులు అర్పించారు.